నమస్తే, నేను దుర్గా ప్రసాద్. దక్కన్ టీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భూ ప్రక్షాళనపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం. కాంగ్రెస్ నేతల తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం. మిషన్ కాకతీయ పథకంతో అద్భుత ఫలితాలు. త్వరలోనే ఇంటింటికి నీళ్లిస్తామన్న మంత్రులు. మీడియా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. చెన్నైలో డైలీ తంతి వార్షికోత్సవ సభలో మోడీ వ్యాఖ్య. జీఎస్టీ అంటే గ్రేట్ సెల్ఫిష్ ట్యాక్స్. మోడీ ప్రభుత్వంపై మమతా బెనర్జీ మండిపాటు. అమెరికా టెక్సాస్లో దారుణం. ఉగ్రవాద కాల్పుల్లో 27 మంది మృతి. ఇక వార్త వివరాలు చూసినట్లయితే, అభివృద్ధి పేరుతో అసైన్డ్ భూములను లాక్కుంటున్నారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బట్టి విక్రమార్క వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో కాంగ్రెస్ సభ్యుల వ్యాఖ్యలపై సీఎం మండిపడ్డారు. అసైన్డ్ భూములు ప్రభుత్వం ఎక్కడ లాక్కుందో చూపించాలని సీఎం డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో భూములను లాక్కుందని, గత ప్రభుత్వాల వైఫల్యంతోనే ప్రస్తుతం ఈ కష్టాలు వచ్చాయని మండిపడ్డారు. భూ రికార్డుల ప్రక్షాళనను హర్షించాల్సింది పోయి వ్యతిరేకించడం తగదని, రైతుల పెట్టుబడి కోసమే రికార్డుల ప్రక్షాళన చేస్తున్నామని సీఎం అన్నారు. ఎకరానికి 4,000 రూపాయల చొప్పున రెండు పంటలకు పెట్టుబడి అందిస్తామని, దీని ద్వారా ఏ రైతుకు ఎంత భూమి ఉందో స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఇక ప్రజలను, రైతులను, సభను తప్పుదోవ పట్టించడం సరికాదని, ఏ సభ్యుడు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు చూస్తున్నారని సీఎం పేర్కొన్నారు. తమరు అనుమతిచ్చిందని చెప్పి ఆ సమయాన్ని పూర్తి స్థాయిలో విషయాన్ని వదిలిపెట్టి వక్రీకరణ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కష్టమవుతుంది. విషయం వేరు, వారు మాట్లాడుతున్నది వేరు. 3.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం గిరిజనులకు, దళితులకు ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ అని లాక్కున్నదట. ఎక్కడ లాక్కున్నారు, ఏ ఊర్లో, ఏ తాలూకాలో, ఏ ఊరండి? ఒకటి ఇనండి, అడుగోలుగా మాట్లాడతాం కాదు కదా. ఇనండి 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 ఇనాల. లాస్ట్ 10 ఇయర్స్ మీరు కూడా ఉన్నారు ప్రభుత్వంలో. అప్పుడు అసైన్మెంట్ ల్యాండ్స్ మీరేనే తీసుకున్నారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమైనా తీసుకున్నారు కూడా లెక్కలు ఉన్నాయి. అధ్యక్ష, ప్రతి సంవత్సరం మేము చేసినాం, చాలా గొప్పగా చేసినాం, మేము ఇప్పటికప్పుడు అప్డేట్ చేసినాం అని చెప్పినారు అధ్యక్ష. చాలా సంతోషం. వారు వెళ్ళిపోయిన ఇంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయ సభ్యులు, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామం, మొన్న భూ ప్రక్షాళన రికార్డుల ప్రక్షాళన కోసం టీం వెళ్ళింది అధ్యక్ష అక్కడికి. ఆ ఊరికి వెళ్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదు అధ్యక్ష, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తండ్రి గారు పురుషోత్తమ రెడ్డి గారు అమ్మిన భూమి సర్వే నంబర్ 223లో 1 ఎకరం 31 గుంటల భూమి. 15 సంవత్సరాల క్రితం అధ్యక్ష, గత 10 సంవత్సరాలు వీలే ఉన్నారు మాకన్నా ముందు, 15 సంవత్సరాల క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి గారైన గౌరవనీయులు పురుషోత్తమ రెడ్డి గారు సాదా బైనామా మీద అమితే దాన్ని మొన్న భూ రికార్డుల ప్రక్షాళనల వరకు అప్డేట్ చేసిన దిక్కు లేదు అధ్యక్ష. మొన్న నే బాబు, మొన్న ఈ టీం వెళ్ళిన తర్వాత ఊర్లో అతను కొన్న వ్యక్తి కూడా ఒక గిరిజన సోదరుడు అధ్యక్ష. ఆయన వచ్చి దరఖాస్తు పెట్టుకొని, దరావత్ హనుమంతు నాయక్, ఆ దరావత్ హనుమంతు నాయక్ వచ్చి దరఖాస్తు పెట్టుకునే సంగతి అని చెప్తే రెవెన్యూ అధికారులు ఆ జిల్లా కలెక్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సంప్రదించినారు, వేరే వాళ్ళని కాదు. అయ్యా ఇది ఇట్లా ఉంది, మీ నాయనగారు సాదాబైనామా రాసినారు, మరి ఏం చేయమంటారు అని అడిగితే అది వాస్తవమే, మీరు అతని పేరు మీద పట్టా చేయండి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన తర్వాత మొన్న అధ్యక్ష 10-12 రోజుల కింద అతనికి పట్టా ఇవ్వడం జరిగింది. ఇక మేము అప్డేట్ చేసినాము, మీరు ఎంత గొప్పగా అప్డేట్ చేసినారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రినే ఉన్నారు మొన్నటిదాకా. నేను ఏమంటున్నా అంటే ఈ రకమైనటువంటి ఇది ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తే దాన్ని హర్షించి దానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ప్రధాన ప్రతిపక్షం ఉండడం అనేది చాలా బాధాకరం అధ్యక్ష. ఈ వక్రీకరణ ఇటువంటి పద్ధతి చేస్తే మా దగ్గర కూడా ఒక 100,000 ఉన్నాయి, అన్నీ కూడా చెప్పగలుగుతాం, కానీ సబ్జెక్ట్ అది కాదు. మీరు విషయాన్ని పక్కకు పోయి ఏదో అసైన్ భూములు లాక్కుంటున్నారు అని మాట్లాడుతున్నారు మీరు, అది 100% పూర్తి స్థాయి అసత్యం అధ్యక్ష.
విషయానికి పరిమితమై వారిని మాట్లాడమనండి. అదే విషయాలు పోదామంటే పోదాం. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ వాళ్ళు ఎక్కువ భూకబ్జాలు చేసినారో, ఎవరి చరిత్ర ఏమున్నదో అవన్నీ కావాలంటే ఫైల్స్ పెడదాం, శాసనసభ పటలం మీదనే పెడదాం. దానికి మాకు అభ్యంతరం లేదు, దానికి మాకు అభ్యంతరం లేదు. అన్ని అందరి చరిత్రలు ఉన్నాయి, కానీ విషయం వక్రీకరణ చేసి లేని ఉన్నట్టుగా చెప్పి అధ్యక్షుడు ఇంకో మాట మనం చేస్తా ఉన్నాం. ఈరోజు శాసనసభ తమ ఆదేశాలతో లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు కాబట్టి మేము బతికిపోతున్నాం అధ్యక్ష. ప్రజలు వింటున్నారు, మీరు మాట్లాడేది వింటున్నారు, మేము మాట్లాడేది వింటున్నారు. ఈ భూ రికార్డుల ప్రక్షాళన గురించి ఏ జిల్లాలో ప్రజలు ఏమనుకుంటున్నారో, ఏ విధంగా అనుకుంటున్నారో, వారు ఏం చెప్తున్నారో, వారికి ప్రజాకూటమి శిక్ష వస్తుంది అధ్యక్ష. ఇప్పటికైనా నా అప్పీల్ ఏంటంటే, దీంట్లో మీరు కోడిగుడ్డు మీద ఈకలిపికే ప్రయత్నం చేస్తే మీకే బూమరాంగ్ అయిద్దండి, మాకు పోయేదేం లేదు. మేము ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా నిర్మాణాత్మకమైన సూచన ఇవ్వండి, దీనిలో జరగాల్సింది అని కూడా చెప్పండి. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో అద్భుత ఫలితాలు వచ్చాయని మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మిషన్ కాకతీయపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ పథకం వల్ల చెరువులకు జలకళ రావడమే కాకుండా పూడికతీతతో భూగర్భ జలాలు కూడా పెరిగాయన్నారు. చెరువులు పునరుజ్జీవం పొందాయన్నారు. మిషన్ కాకతీయతో సత్ఫలితాలు వచ్చాయని నాబార్డు రిపోర్టు సైతం ఇచ్చిందన్నారు. ఇక మిషన్ కాకతీయ క్రింద చెరువుల్లో తీసిన 7 కోట్ల ట్రాక్టర్ల మట్టిని రైతులు తమ 7 కోట్ల వేసుకున్నారని తెలిపారు. 20 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తీశామన్నారు. అలాగే మిషన్ కాకతీయ పథకాన్ని పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని మంత్రి అన్నారు. మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ చెరువుల పునరుద్ధరణను మెచ్చుకున్నారని అన్నారు. ఎంత మట్టి మిషన్ కాకతీయలో ఇప్పటివరకు తీశారు అని చెప్పి వారు అడిగారు అధ్యక్ష. మిషన్ కాకతీయ కింద 7 కోట్ల ట్రాక్టర్ల మట్టిని రైతులు తమ తమ పొలాల్లో మిషన్ కాకతీయ ద్వారా వేసుకోవడం జరిగింది. దాదాపు 20 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని రైతులు తమ పొలాల్లో వేసుకున్నారు అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఈరోజు వారు 3R లో తీసుకున్నటువంటి చెరువులు మళ్ళీ మిషన్ కాకతీయలో తీసుకోవాలన్నారు. వాస్తవానికి 3R అనేది కేంద్ర ప్రభుత్వ సహకారంతో వచ్చేటువంటి ప్రాజెక్టు. దాంట్లో కొన్ని గైడ్ లైన్స్లో ఏమవుతున్నాయంటే, పూడిక మట్టి తీయడానికి అవకాశం లేదు, ఫీడర్ ఛానల్స్ చేయడానికి అవకాశం లేదు. అందువల్ల ఇప్పటికే మేము ఫేజ్ 1 ఫేజ్ 2లకు కూడా 3R లో శాంక్షన్ అయిన పనులకు కూడా ఏవైతే కాంపోనెంట్స్ మిస్ అయినాయో, ఆ చెరువు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఏ కాంపోనెంట్స్ అయితే చేయవలసి ఉందో వాటిని కూడా తీసుకొని మంజూరు చేయడం జరిగింది. మీ నియోజకవర్గంలో కూడా అట్లాంటి చెరువులు ఉంటే మిషన్ కాకతీయ 4లో మీరు ప్రతిపాదించండి, తప్పకుండా వాటిని మంజూరు చేస్తాం. నగరంలోని అంబర్పేట్ బాలనగర్ ఫ్లైఓవర్ల నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 367 కోట్ల రూపాయల వ్యయంతో 1.6 కిలోమీటర్ల అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం భూసేకరణకు పనులు షురూ చేశామన్నారు. బాలనగర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి 387 కోట్ల రూపాయల వ్యయం ఖర్చు అవుతుందని, భూసేకరణ కోసం 265 కోట్ల రూపాయలు ప్రభుత్వం భరిస్తుందని ఆయన వివరించారు. మరోవైపు గడువులోపే ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తామని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 183 గ్రామాల్లోనూ దశలవారీగా పనులు పూర్తి చేస్తామని, 2018 ఆగస్టులోపు ప్రతి ఇంటికి నల్లా నీరు అందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇంటి నల్లా కనెక్షన్తో పాటు మిషన్ భగీరథలో 4125 గ్రామాలకు వర్తింపజేయాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. సి ప్రశ్నకు సమాధానం, ఔటర్ రింగ్ రోడ్లోని 183 గ్రామాల నీటి సరఫరా చేయడానికి హెచ్ఎండబ్ల్యూఎస్ బాధ్యత తీసుకున్నది, హెచ్ఎండబ్ల్యూఎస్ బాధ్యత వహిస్తుంది. 2017 ఆగస్టులో ప్రాజెక్ట్ పనులను ప్రారంభించడం అయింది. సుమారు 80 రిజర్వాయర్ పనులను ప్రారంభించగా మిగిలిన పనులు ప్రస్తుతం ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయి. దశల వారీగా ఈ గ్రామాలకు నీటిని 2018 ఆగస్టు నాటికి సరఫరా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మరి హైదరాబాద్ నగరం శరవేగంగా పెరుగుతూ ఉన్నది కాబట్టి పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేయాలన్న ఉద్దేశంతోనే మరి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న గ్రామాలన్నింటినీ కూడా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ద్వారా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇందులో ఇందాక నేను చెప్పినట్టు 80 రిజర్వాయర్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైంది, మిగతా 103 రిజర్వాయర్ల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది అధ్యక్ష. మొత్తంగా 2700 కిలోమీటర్ల పైప్ లైన్ వేయాల్సి ఉంది. ఇది ప్రస్తుతం ఇంకా ఆరంభ దశలోనే ఉంది అధ్యక్ష. కాకపోతే ఇందాక నేను చెప్పినట్టు ఆగస్టు 2018 కల్లా తప్పకుండా దీన్ని పూర్తి చేస్తాం అధ్యక్ష.
వచ్చే ఏడాది జరిగే మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మేడారం జాతరపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. జాతీయ అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా మేడారం జాతర నిర్వహిస్తామని అన్నారు. జాతర నిర్వహణకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. సమ్మక్క సారలమ్మ జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. గతంలో ఈ జాతరపై వివక్ష ఉండేదని అన్నారు. గత ప్రభుత్వాలు 10 కోట్ల నుండి 20 కోట్లు మాత్రమే కేటాయించేవారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేడారం జాతరకు 100 కోట్ల రూపాయలు కేటాయించడం రికార్డు అని చెప్పారు. 2016 సంవత్సరంలో 136 కోట్లు ఖర్చు పెట్టి పలు సౌకర్యాలను కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. జాతీయ పండుగగా గుర్తించాలని ఈ సభ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని పేర్కొన్నారు. గతంలో అన్నింటిలో వివక్ష ఉన్నట్టుగానే సమ్మక్క సరళమ్మ జాతరలో కూడా వివక్ష ఉండే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే పండుగ. 2014లో మన రాష్ట్రం వచ్చింది, జూన్లో అప్పటికే జాతర అయిపోయింది. 2016లోనే ఈ జాతర సందర్భంగా ఫస్ట్ టైం గతంలో సౌకర్యాల కోసం ఈ మొత్తం జాతరని 20 డిపార్ట్మెంట్స్ అధ్యక్ష పర్యవేక్షిస్తారు. అధ్యక్ష తమరి తెలుసు, తమరి దగ్గరనే ఉంది కాబట్టి 20 డిపార్ట్మెంట్స్ కలిపి గతంలో 10 కోట్లు 20 కోట్లు ఇచ్చే సాంప్రదాయం నుంచి బయటపడి దాదాపు 100 కోట్ల రూపాయలు బాజాప్త పెట్టుకొని అవి సరిపోకపోతే 136 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక రకాల సౌకర్యాలు కల్పించినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ఎప్పుడు ఈ సాంప్రదాయం లేదు. మీరు కోరినట్టుగా, మీరు అనుకున్నట్టుగా ఈ పండుగని ఇప్పటికే రాష్ట్ర ఫెస్టివల్గా, రాష్ట్ర జాతరగా 1996లోనే గుర్తించడం జరిగింది. దీన్ని కుంభమేళా తర్వాత అత్యధికంగా గిరిజనులు పూజించేటువంటి గొప్ప పండుగ కాబట్టి, చేసుకునే గొప్ప జాతర కాబట్టి తప్పకుండా కుంభమేళా ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం గుర్తించి కొన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉందో మనకు కూడా అలాంటి సౌకర్యాలు ఎక్స్టెండ్ చేయాలని, ఈ జాతరను కూడా జాతీయ పండుగగా, జాతీయ జాతరగా గుర్తించాలని చెప్పి తప్పకుండా ఈ సభ ద్వారా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్యవేదిక టీమాస్ ఫోరం ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని రాయల్ ప్యాలెస్లో తెలంగాణ నేపథ్యంలో నాటక కళారూపాన్ని ప్రదర్శించారు. సామాజిక వర్గాల వారికి బ్రతుకు తెరువును కల్పిస్తూ రాజ్యాధికారాన్ని ఇవ్వాలని టీమాస్ ఫోరం నిర్ణయించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రజాయుద్ధ నౌక గద్దర్తో పాటు సామాజికవాది ప్రొఫెసర్ కంచె ఐలయలు హాజరై ప్రసంగించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సమగ్రాభివృద్ధికై అందరూ పాటుపడాలని వారు పిలుపునిచ్చారు. జై సామాజిక తెలంగాణ, జై సామాజిక తెలంగాణ, ఆనంద్ అన్న ఓరు తెలంగాణ. మేము ఇక్కడున్న కంటోన్మెంట్ ప్రజలకి అన్ని కులాలని అన్ని మతాలని అందరినీ ఏకం చేస్తాం. మేము పూలే అంబేడ్కర్ మార్క్స్ జ్ఞాన సిద్ధాంతాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తాం. జోహార్ తెలంగాణ అమర వీరులకు. కంటోన్మెంట్ సమస్య అంటే భూమి సమస్య. కంటోన్మెంట్ సమస్య అంటే ఇక్కడ ఉన్న మెజార్టీ ఉన్న దళితుల బీసీల సమస్య. మేధావులారు, విద్యార్థులారు, ఇక్కడికి వచ్చిన ప్రజలారు, మీరు ఏకంగా టీమాస్ అనేది అనేక సంఘాల యొక్క సంఘం. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో కార్మికులు ఆందోళన బాటపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ర్యాలీ చేపట్టిన కార్మికులు కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. ప్రభుత్వం నిత్యావసర ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తోందని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాన్ని మానుకోవాలని, 14 రకాల నిత్యావసర సరుకులను ప్రజా పంపిణీ ద్వారా పంపిణీ చేయాలని, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ప్రతి కార్మికునికి 18,000 రూపాయల కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్నటువంటి అధిక ధరల్ని తగ్గించాలని, అదే రకంగా ప్రజలకు 14 రకాల నిత్యావసర వస్తువులని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారానే కొనసాగించి నగదు బదిలీ పథకాన్ని ఉపసంహరించుకోవాలని,
కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని, పిఎఫ్ గ్రాడ్యుటీ బోనస్ చట్టాలని విధిగా అమలు చేయాలని, అదే రకంగా కార్మికులు సంఘాన్ని పెట్టుకోవడం కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటే 45 రోజుల్లో సంఘాన్ని పెట్టుకోవడానికి లేబర్ డిపార్ట్మెంటు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్లతోనే ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. నగరంలోని సాగర్ రింగ్ రోడ్లో టెకీ రైట్ సంస్థ 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఒకే ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులు విడివిడిగా కాకుండా కలిసి ప్రయాణించాలని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. దీని ద్వారా ఇంధనం ఆదా అవుతుందని, దీంతో పర్యావరణాన్ని కాపాడవచ్చని సూచించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు టెకీ రైడ్ను స్థాపించామని, 900 మంది ఉద్యోగులు ఉన్న ఈ సంస్థలో పర్యావరణంపై అవగాహన కల్పిస్తామని అన్నారు. ఈ సంస్థలో పొదుపు చేసిన నగదును గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విరాళంగా ఇచ్చి వారిని ప్రోత్సహిస్తామని అన్నారు. ఇక చెన్నైలో జరిగిన డైలీ తంతి పత్రిక 75వ వార్షికోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. చెన్నైలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి ప్రాణాలు కోల్పోయిన వారికి మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తికి అతలకుతలం అయిన తమిళనాడును ఆదుకుంటామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం న్యాయ వ్యవస్థలానే మీడియాకు కూడా ప్రజలు జవాబుదారీగా మెలగాల్సిన అవసరం ఉందన్నారు. శాంతి ద్వారా తప్ప బల ప్రయోజనం ద్వారా సంస్కరణలను తీసుకురాకుండా చేయడంలో మీడియాదే ప్రధాన పాత్ర అని మోడీ చెప్పారు. ప్రస్తుతం మీడియా అంటే రాజకీయాలు చుట్టే తిరుగుతుందని, ఇండియా అంటే రాజకీయాల నేతలే కాదు, దానికంటే పెద్దది అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా ప్రయోజనాల కోసమే మీడియా తమ వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. రాసే స్వాతంత్రం ఉంది కాబట్టి తప్పుడు వార్తలు రాసే స్వాతంత్రం మాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం మానవాళికి పెను సవాలుగా మారిన వాతావరణ మార్పులను మీడియా బాగా హైలైట్ చేయాలని మోడీ సూచించారు. అనేవరకుం వణక్కం. అంగల్ ఏలుబత్తి ఏందావత్ విలావిల్ ఉంగలుడన్ ఇంగరుక్నాన్ మహికి అడాయి హిరేన్. ద దీనా తంది హ్యాజ్ కంప్లీటెడ్ అప్ 75 గ్లోరియస్ ఇయర్స్. ఐ కమాండ్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ థిరు ఎస్పి అదిత్నార్, థిరు ఎస్టి అదిత్నార్ అండ్ థిరు బాలా సుబ్రహ్మణ్యం జీ ఫర్ ద సక్సెస్ఫుల్ జర్నీ సో ఫార్. ద స్టేలర్ ఎఫర్ట్స్ ఓవర్ ద లాస్ట్ 7.5 డెకేడ్స్ హవ్ మేడ్ థంది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మీడియా బ్రాండ్స్ నాట్ జస్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు బట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. I also compliment the management and the staff of the Tandi Group for this success. 24-hour news channels are now available to millions of Indians. Yet, for many, the day still begins with a cup of tea or coffee in one hand and a newspaper in the other hand. తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ డిఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కలిశారు. ఆయన ఇంటికి వెళ్లి కరుణానిధి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్న మోడీ కాసేపు ఆయనతో ముచ్చటించారు. ఆయనకు స్టాలిన్ స్వాగతం పలికారు. అధికార ఏడీఎంకేలో అంతర్గత పోరు, త్వరలోనే కమల్ హాసన్ పొలిటికల్ ఎంట్రీ వార్తల నేపథ్యంలో మోడీ కరుణానిధిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తీవ్ర అనారోగ్యానికి గురైన కరుణానిధి ఈ మధ్య ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చారు. ఆయన బాగోగులు తెలుసుకునేందుకే ప్రధాని గోపాలపురంలోని కరుణానిధి ఇంటికి వెళ్లారని, ఇందులో ఎలాంటి రాజకీయ కారణం లేదని ప్రధాని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
జీఎస్టీ అంటే గ్రేట్ సెల్ఫిష్ ట్యాక్స్ అని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఇది ప్రజలను హింసించడానికి, ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి తీసుకొచ్చిన ట్యాక్స్ అని ఆమె విమర్శించారు. నోట్ల రద్దు ఓ విపత్తు అని, నవంబర్ 8న దీనిని నిరసిస్తూ సోషల్ మీడియాలోని తమ ప్రొఫైల్ పిక్చర్ల స్థానంలో బ్లాక్ స్క్వేర్లను పెట్టుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. గ్రేట్ సెల్ఫిష్ ట్యాక్స్ను ప్రజలు హింసించేందుకని వ్యాపారాలను దెబ్బతీసి ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని మండిపడ్డారు. జీఎస్టీని సరిగా అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మమత ధ్వజమెత్తారు. అమెరికా టెక్సాస్లో దారుణం చోటు చేసుకుంది. సూదర్లాండ్ స్ప్రింగ్స్లోని ఓ చర్చిలో దుండగుడు కాల్పులకు తిరగబడ్డాడు. ఈ కాల్పుల్లో 26 మంది చనిపోయారు, మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పులకు తెగబడిన దుండగుడిని డెవిన్ కెల్లీగా గుర్తించారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో అతను హతమయ్యాడు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి అసాల్ట్ రైఫిల్తో కెల్లీ ఈ కాల్పులకు పాల్పడినట్టు తేలింది. అక్కడ అవమానించి సస్పెండ్ చేసినందుకే దుండగుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కాల్పుల్లో మృతి చెందిన వారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతాపం ప్రకటించారు. We're in their place of sacred worship. We cannot put into words the pain and grief we all feel, and we cannot begin to imagine the suffering of those who lost the ones they so dearly loved. Our hearts are broken, but in dark times, and these are dark times, such as these, Americans do what they do best. We pull together. We join hands, we lock arms, and through the tears and through the sadness. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.